అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో గురుస్థానం బలంగా ఉందని, కాబట్టే ఆ గురుస్థానం రాజయోగాన్ని కల్పిస్తుందని పండితులు తెలిపారు. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:30 గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేషలగ్నంలో ఈ ప్రతిష్టాపన జరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో గురుడు 5, 7, 9 స్థానంలో ఉంటాడని, 7 స్థానంలో గురుడు ఉంటే అందరి మనసులు చక్కగా ఉంటాయని వేద పండితులు చెప్పారు. 100,000 సమస్యలను పరిష్కరించే సామర్థ్యం గురువుకు ఉంటుందని ఆచార్యులు గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ తెలిపారు. ప్రపంచంలో భారత్ కీర్తి పెరుగుతుందని, సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని ఆయన వివరించారు. అయితే ప్రాణప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. 2/3 గ్రహాలు అనుకూలంగా ఉండటం చాలా మంచిదని పేర్కొన్నారు. ఈ సమయంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగితే ప్రపంచంలో దేశకీర్తి మరింత పెరుగుతుందని తెలిపారు.